రైతు బంధు డేటాతో పాటుగా పంట కాలనీల సవరణ కార్యక్రమం దుబ్బాక మండలంలో కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతు బంధు డేటా సవరణ, పంట కాలనీల సవరణకు సంబంధించి 44 అంశాలతో కూడిన ఫార్ములా ద్వారా వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో రైతు బీమా, రైతు బంధు వంటి అంశాల గురించి వీటిలో పొందుపరిచినట్లు చెప్పారు. దుబ్బాక మండలానికి సంబంధించి రైతు బంధు డేటాబేస్ సవరణకు మరియు పంట కాలనీల సర్వేకు సంబంధించి మనం ప్రతి గ్రామాన వ్యవసాయ విస్తరణ అధికారులచే మనం సర్వే చేయడం జరుగుతుంది. ఇందులో 44 అంశాలతో కూడినటువంటి సర్వే ఫామ్ను గ్రామాలకు వ్యవసాయ అధికారులు తెచ్చి రైతులందరినీ పిలిపించి ఆ డేటాబేస్ను వారి ఏఇఓల సమక్షంలో రైతులు నింపడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు వారి ఆధార్ కార్డును మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తెచ్చి ఏఇఓకు సమర్పిస్తే వాళ్ళు ఆ డేటాను చూసి సరిచేసి అలాగే ఇంతకుముందు వానాకాలంలో ఇచ్చినటువంటి పంటలు, వానాకాలం, యాసంగి, ఎండాకాలంలో ఇచ్చిన పంటలు, నెక్స్ట్ వేయబోయే నెక్స్ట్ వచ్చే వానాకాలంకు వేయబోయే పంటల సర్వేకు, అలాగే ఈ పండ్ల తోటలకు సంబంధించి కానీ, కూరగాయలకు సంబంధించి కానీ, అలాగే మరి పంట చుట్టూ కచ్చి పంటలుగా తేకు కానీ, శ్రీగంధం చెట్లు కానీ, సరుగుడు చెట్లు కానీ, నీలగిరి చెట్లు ఏదైనా సంబంధించి ఏదైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళు ఈ సర్వే ఫామ్లో నింపవచ్చు. మొత్తం ఈ సర్వే ఫాము 44 అంశాలకు సంబంధించినటువంటి ఈ సర్వే ఫామ్లో మొత్తం రైతు యొక్క డేటాబేస్ మొత్తం మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ డేటాబేసు రేపు అన్నింటికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అట్లాగే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, క్రాప్ లోన్ సంబంధించి కానీ, ఈ అన్నిటికీ ఈ డేటాబేస్ అనేది మనకు పనికి వస్తుంది. దీని ద్వారా రైతులకు కూడా చాలా మేలు జరిగే